నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్కారం తనుష్క గారు ఈ రెండవ తారీఖు శుక్రవారం అష్టమి తిథి వస్తోంది కాబట్టి బహుళపక్ష అష్టమిని కాలభైరువు విశేషంగా కొలవటానికి వినియోగించుకుంటూ ఉంటారు ఎక్కువ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు మీరు ఇక్కడ చెప్తారు కదా సో వాళ్ళు అష్టమి అంటారు అంటే మనకేమిందంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే అంటే అది వచ్చి మన ఏంటంటే పక్షంలో వచ్చే అసలు అష్టమి చాలా పవర్ఫుల్ అది మన చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా కాలం అంటే కాలం అంటే మన టైమింగ్ సో ఆ టైమింగ్ మనకు కరెక్ట్ గా తీసుకొచ్చేది ఈయన భైరోడు కాలభైరోడు అంతే సో అప్పుడు ఏమైతుందంటే ఈయనకు సంబంధించింది అంటే అష్టమి అంటేనే ఎనిమిది రోజు ఎనిమిదే తేదీ చాలా మంది అష్ట కష్టాల్లో ఉండేవాళ్ళు ఈయనని పూజిస్తే అంత మంచిది సో చాలా వరకు ఏమైతుందంటే వీళ్ళ ఈయనకు అసలు స్పెషల్ గా పూజలు అక్కడ జరుగుతూనే ఉంటది అది కూడా తీవ్ర అష్టమిలో తప్పకుండా అక్కడ అంటే బైరుడికి పూజలు చేస్తారు సో ఇక్కడ మనం ఎట్లా చేస్తారు అంటే జనరల్ గా ఆయనకు అభిషేకం కానీ తర్వాత ఆయనకు కొన్ని మంత్రాలు జనరల్ లేడీస్ అయితే ముట్టుకోకూడదు ఆయనని ఆయన ముట్టుకోకూడదు అసలు అవి పంతులు చేస్తారు జనరల్గా జెంట్స్ వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఆయనకు ఏదైనా అభిషేకం పూజలు చేసేసి రావచ్చు కానీ ఈయనకంటే మన పూజ స్పెషల్గా ఒకవేళ మన టెంపుల్ దగ్గర ఉండి వెళ్తున్నామంటే అలా వెళ్ళి చేసుకునే వాళ్ళు ఏం అంటే అష్టమి తిది కాబట్టి దానికి నెంబర్ ఎయిట్ పవర్ ఎయిట్ అనేటప్పుడు ఏంటంటే ఎనిమిది వత్తులేసి ఆయనకు పూజలు చేయవచ్చు అది ఎలా అంటే యాక్చువల్గా ఆయనకు వచ్చి ఒక అంటే మీరు గుమ్మడికాయ చెప్పాడికాయ గుమ్మడికాయ వచ్చి ఏంటంటే చిన్నగా తెల్ల గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ అది బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి దాన్ని ఆఫ్ ఆఫ్ కట్ చేసేసి దాంట్లో ఏంటంటే దాంట్లో ఉన్న లోపల అవన్నీ అవి అంటే సీడ్స్ అంతా తీసేవాళ్ళు ఆ సీడ్స్ అంతా తీసి పక్కకు పెట్టేసి దాంట్లో నువ్వుల నూనె యాక్చువల్ గా వేరే నూనె పోయకూడదు ఒట్టి నల్ల నువ్వులు నూనెతోనే దీపం వెలిగించాలి అది కాకుండా ఏమైతుందంటే కొంతమంది రెండిట్లో రెండిట్లో ఆ పెట్టాలి గా కింద ఏదైనా ఏదైనా వేసి పెట్టాలా అంటే మన మామూలుగా ఏంటంటే అక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా పేపర్ ఎట్లా ఉంటుంది కొంతమంది ఆకులు దొరికితే ఆకులు తీసుకుంటే పెట్టుకోవచ్చు భూదేవికి వేడి తగలకూడదు పెడతారు కదా అట్లా అయితే పెట్టి దాని తర్వాత దాని మీద పెట్టవచ్చు ఇక్కడ ఏమిటంటే వీళ్ళు ఒకవేళ కొంతమంది నువ్వుల నూనెతో పెట్టేది ఉంటుంది ఇంకొకటి ఆవ నూనెతో పెడతారు ఆవ నూనె అది పెట్టవచ్చు సో ఎందుకంటే నెగిటివ్ వెళ్లే దాని గురించి ఆవ నూనె ఇంట్లో వెలిగించకూడదు గుర్తు పెట్టుకోండి అందరూ అసలు చాలా ఇతలో కన్నా పొరపాట్లు చేస్తారు ఆ నూనె అస్సలు ఇంట్లో వెలిగించకూడదు గుడ్లోనే వెలిగించాలి అది కూడా ఇలాంటి ఉగ్ర రూపంలో చాలా పవర్ఫుల్ దేవతలు ముందు కదా వెలిగించాలి సో మామూలు దేవుళ్ళకి అంతా వెలిగించకూడదు సో ఆవ నూనెతో దీపం వెలిగించకూడదు లక్ష్మీదేవికి అంత అసలే వెలిగించకూడదు ఆవ నూనెతో అస్సలు వెలిగించకూడదు అంటే మనం ఇక్కడ వచ్చి ఏంటంటే ఉగ్ర రూపంలో బైరోడికి వెలిగించవచ్చు సో కాలిమాత వెలిగించవచ్చు ఇప్పుడు ఈ బైరుడు అనేటప్పుడు అక్కడ వెళ్ళి అసలు ఆయనకి ఏంటంటే నల్ల బత్తులు తయారు చేసుకోవాలి నల్ల అంటే మన బ్లాక్ కలర్ తో తీసుకోవచ్చము లేదా బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ తీసుకుని దాని ఎనిమిది బత్తులు తయారు చేసి దగ్గర పెట్టేసుకొని సో అలా ఏం చెప్తారంటే అసలు జనరల్ గా దీపం అంటే దీపం అంటే దగ్గర కలిపి ఒక దీపంగా వెలిగించవచ్చు ఎనిమిది వత్తులు ఒక దీపంగా ఒకవేళ ఆ అసలు కరెక్ట్ సెట్ అవుతుందని ఎనిమిది దీపాలు సెపరేట్ సెపరేట్ గా అట్లా కూడా వెలిగించు ఎనిమిది చూడడానికి బాగుంటది అలానే వెలిగించవచ్చు కొంతమంది ఇంట్లో వెలిగించే వాళ్ళు ఒక్క దీపంగా కూడా వెలిగిస్తారు ఇంట్లో కూడా గుమ్మడికాయ గుమ్మడికాయ దీపం వెలిగించవచ్చు అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఉండేవాళ్ళు అలా పెట్టేసుకోవచ్చు లేదు గుడికి వెళ్తాము ఇబ్బంది లేదు పక్కనే మాకు భైరవ స్వామి టెంపుల్ ఉంది వెళ్తామంటే వెళ్ళి అక్కడ చేయవచ్చు అది కూడా వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఆయనకు అసలు అభిషేకం చేసే వాళ్ళు చేసి ఆయనకు పూజలు చేసి తర్వాత అర్చనకిచ్చి నెక్స్ట్ ఏంటంటే ఆయనకు జనరల్ గా మన ఈ దీపం వెలికి సి ఆయనను ఒక ఎనిమిది ప్రదక్షిణం చేసుకుని భైరవ గాయత్రి మంత్రం చదువుకోవచ్చము తర్వాత కాల భైరవ అష్టగం కూడా వినవచ్చము సో వీలైనంత వరకు వాళ్ళవి చదువుకుని తను ప్రదక్షిణం చేసుకుని ఎందుకంటే కాళ్ళ భైరవుడు ఎవరు అంటే మనకు నార్మల్గా శివుడు బట్ ఆయన శివుడు వచ్చి భైరవ మూర్తిగా ఎలా వచ్చా జనరల్ గా ఈ తొమ్మిది గ్రహాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది ఎక్కువ అసలు అన్ని జాతకంలో అన్ని గ్రహాలే మాకు బాగాలేదండి ఏది వెళ్ళినా అసలు ఏ పూజ చేసినా కూడా సెట్ అవ్వలేదు అనే వాళ్ళు కూడా ఈ తేగి అష్టమి చెప్పే అంటే తేగి అష్టమి చెప్పే ఈ ఒక కృష్ణపక్షం అష్టమిలో తప్పకుండా చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ని అష్టములు చేయాలండి ఎనిమిది అష్టమిలు చేయాల్సింది ఎనిమిది నెలలు చేస్తే అసలు వాళ్ళు ఏది అనుకున్నారో ఆ పనులు తప్ప తప్పకుండా ఆయనకు మంచి చేస్తారు ఒక చూడండి ఫస్ట్ అష్టమి అయిందా రెండే అష్టమి లోపల ఆ రిజల్ట్ కనిపిస్తుంది అసలు అంత మంచి పవర్ఫుల్ కష్టం ఉన్నా కూడా మనం కాలభైరవుణ్ణి ఆశ్రయించవచ్చు అది ఆరోగ్యపరమైన కష్టం అనుకోవచ్చు కోర్టు సమస్య శత్రువులకి విశేషంగా జరుగుతున్నారు శత్రు బాధ నివారణ కోసం అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా కాలభైరవ ఆశ్రమి చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు నవగ్రహాలే ఆయన కంట్రోల్ లో ఉన్నప్పుడు మనకు పర్టికులర్ గా మనకు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు ఏదైనా వస్తుందంటే ఏదో గ్రహాల కదా ఆ గ్రహాలంతా ఆయన కంట్రోల్ లో ఉంటది సో ఇప్పుడు మనం ఇంకొక విషయం మీకు తెలిసే ఉంటది సుబ్రహ్మణ్య స్వామి త్రిచందూర్ లో ఉన్నారు కదా ఆయన ఏం చేస్తాడంటే అసలు అప్పుడు వాళ్ళ సూర్యబద్మని అంటే సంహారం చేస్తాడు కదా అప్పుడు కూడా ఈ కాలభైరుని తీసుకుని వెళ్ళిన ఆయన ఆయనకు సపోర్ట్ చేస్తాడు ఎవరికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కాలభైరుడు ఫుల్ ఆయన హెల్ప్ చేస్తాడు ఎందుకంటే ఈ ప్రతి దేవతామూర్తులు ఈ అవి కాకుండా ఏంటంటే ఈ నవగ్రహాలు ఈ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అవి ఆ వార్ లో కల్ కలుతాడు ఈయన భైరవస్వామి బట్ అప్పుడు ఏమైతుందంటే ఈ గ్రహాలు అందరూ కూడా ఈయన కంట్రోల్ కు వస్తారు భైరవ ఆయన చెప్తే ఈ గ్రహాలు వింటారు సో అలా ఉన్నప్పుడు అందుకే మనకు ఆయన రూపంలో చూడండి ఒకటి సర్పము ఒక్కొక్క దానికి ఒక ఇది ఉంటుంది గ్రహాలకు సంబంధించిందే ఉంటుంది పెట్టచ్చండి ఆయన అంటే చాలా మందిలో ఏంటంటే ఇంట్లో జస్ట్ ఫోటో పెట్టి మొక్కే వాళ్ళు పెడతారు గుడికి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని ముట్టుకోకూడదు ఓకే ఇంట్లో ఒకవేళ మాకు ఈరోజు ఫోర్త్ డే అండి మరి మేము పెట్టచ్చా కొంతా అవును దానికి అసలు అట్లాంటి టైమింగ్ లో ఫోర్త్ డే కూడా ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పాం కదా ఎనిమిది అష్టమి తేదీలు పెడుతున్నాము ఆ ఒక్క నాలుగు తిదీలు పెట్టేసామండి తర్వాత మీరు చెప్పినట్టు ఆ అడ్డు వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా పూజను కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే అది ఒక బాధ అనిపిస్తుంది వాళ్ళకి అయ్యో నాలుగు తిదీలు పెట్టాం నాలుగు అష్టమి తేదీలో పెట్టాం మిగతా నాలుగు పెండింగ్ ఉండిపోయి అసలు మరి ఏం చేయాలి మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చినప్పుడు అసలు బాధపడొద్దు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయమని చెప్పండి ఎందుకంటే ఆ వైబ్రేషన్ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మనకు కావాలంటే అంటే మన అయితే తప్పు చేయకుండా ఇప్పుడు కొంత మీరు ఇంకొక విషయం తెలుసా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు కొంత వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ బ్లీడింగ్ అయితే ఉంటుంది బట్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సెట్ అవ్వదు అప్పుడు వాళ్ళ పేరు మీద పూజ చేయవచ్చా అందుకని ఇది వేరు వేరు అది సో మన దానివల్ల ఏమైతుందంటే పూజలు అయితే ఎవరైనా వాళ్ళు చేయవచ్చు ఇంట్లో ఉండేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు తప్పలేదు ఈ కాల అష్టమిని మనం తప్పకుండా పూజలు ఫాలో అవుతే వీళ్ళకి వచ్చే ఎన్ని సమస్యలు ఉన్నా దాంట్లోంచి బయటపడతారు మేము కూడా ఎక్కువ కాలభైరుడికి పూజలు చేస్తాం తమిళనాడులో అసలు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కాలభైరు కాలభైరుడికి ఇప్పుడు తిరుచెందూరులో ఆయన అక్కడ అంటే సూరబత్మన్ సంహారం చేశాడు తర్వాత ఆయన ఊరు ఉంటాను కదా అందుకని దాని తర్వాతనే దేవసేనని పెళ్లి చేసుకుంటాడు ఆయన ఇంద్రుడు కూతురు దేవసేన అవును దేవసేన వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేపిస్తాడు చూడండి సో అదిదా అయితే అంత భైరుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా హెల్ప్ చేసి ఉన్నాడు మనకు తప్పకుండా తప్పకుండా రైట్ రైట్ అయితే ఇప్పుడు దాకా మేము ఎప్పుడు చేయలేదు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చేయలేదండి మరి మేము చెయ్యొచ్చా అని అడిగే ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి చేయవచ్చు అదేం కాదు కానీ భక్తిగా మన వచ్చేందంటే చాలా వరకు ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు తినకూడదా ఆ ఒక రోజు రోజు తర్వాత అన్ని విధంగా బ్రహ్మచర్యం పాటించే దాంట్లోంచి ప్రతిదీ చాలా నిష్టగా ఉండి చేసుకుంటే దేవుడు కడాక్షం తప్పకుండా వస్తుంది రైట్ ఇది పొద్దున పెట్టాలండి సాయంత్రం పెట్టాలి సాయంత్రం సాయంత్రం పెడితేనే ప్రదోషం మంచిది ప్రదోషం అంటే సిక్స్ థర్టీ ఇంచుమించుగా ఇక్కడ హైదరాబాద్ అయితే సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే మనం చెప్తాం కదా తమిళ్ వర్డ్ వచ్చి ప్రదోషం అంటేనే ఒక్క అంటే వేరే వాళ్ళకి ఉన్న దోషం తొలిగిపోయేది అనమాట అది ఆ వర్డ్ అదే ఆ సమయం ఆ టైంలో అందుకే మంచిది ఇక ఏట సూతకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ కాలభైరవుణ్ణి అర్చించుకోవచ్చా అంటే అది మీరు వచ్చే అది ఏంటంటే వన్ ఇయర్ వాళ్ళకి ఏదైనా అది ఏం కాదు ఎప్పుడైనా కానీ ఒక్కరు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరినో చనిపోతే వాళ్ళకి పదహారు రోజులే లెక్క ఉంటుంది దాని తర్వాత పూజలు చేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా అంటే మనం వేరే ఏదైనా ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్స్ పార్టీలు అలాంటివి చేసుకోకూడదు అయితే దేవుడికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు ఏం ఒక భయం ఉంటుంది అంటే మీరు అన్నిటిగా వన్ ఇయర్ దాకా ఏం చేయకూడదండి ఇది ఒక రకమైన డౌట్ వాళ్ళకి అయ్యోనే వన్ ఇయర్ దాకా ఏం చేయకూడదు అసలు దీపం పెట్టకుండా ఉంటే కదా అంతే కదా ఇంట్లో దీపం పెట్టకపోవడం పెట్టుకోవాలి శుద్ధి అయిపోయిన తర్వాత ఈ ఎయిట్ సుధకం ఎందుకు అస్తమానం అడుగుతారని కొంతమంది కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా అందరి డౌట్స్ తీర్చాలి మరి అందుకే అడగడం జరిగింది రైట్ తనిష్క గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ శుక్రవారం చక్కగా శుక్రవారంతో వస్తుంది కాబట్టి అష్టమి ఖచ్చితంగా మన వాళ్ళందరూ వినియోగించుకుని అష్ట కష్టాల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే